వచ్చే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ జనసేనలు ఉమ్మడిగా 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. అనకాపల్లి అసెంబ్లీ స్థానంపై ఆశ పెట్టుకున్న అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వర్గం ఆందోళనకు దిగింది. అధికార వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు పొత్తులో భాగంగా సీటు ఏ పార్టీకి వచ్చినా సరే ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. సీటు ఎవరికి కేటాయించినా తాము నిబద్ధతతో పనిచేయాలంటూ అనకాపల్లి గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు ప్రతి మీటింగ్లోనూ ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారు. టీడీపీ జనసేనలు కలిసి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించేసరికే ఇటు తెలుగుదేశం క్యాడర్లోనూ అటు జనసేన క్యాడర్లోనూ ఎక్కడ లేని ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒకరిపై ఒకరు విషం చిమ్ముతూ న్యాయం కావాలంటూ రోడ్లపై బైఠాయించారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం అనకాపల్లి ప్రజలకు అత్యంత సన్నిహితంగా మెదిలిన పీలా గోవింద సత్యనారాయణకు పరుచూరి భాస్కర్ రావులకు కాదని, ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేని కొణతాల రామకృష్ణకు సీటు కేటాయించడం ఏంటంటూ ప్రశ్నించారు. అనకాపల్లి సీటుపై కన్నేసిన పీలాకు పరుచూరికి అధిష్టానం మొండిచేయి చూపించడంతో ఇరు పార్టీ నాయకులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. పీలా గోవిందకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అనకాపల్లి నుంచి పోటీ చేస్తారంటూ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న నాయకులకు పదవి కావాలి, వారి చుట్టూ జేజేలు కొట్టేందుకు 10 మంది కేడర్ కావాలి, అంతేకాని రాష్ట్ర ప్రజా ప్రయోజనాలు అవసరం లేనట్లుగా ఇప్పుడున్న నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. అధిష్టానం అందరి నాయకులకు న్యాయం చేయకపోవచ్చు, కానీ అల్టిమేట్గా తమ నాయకుల ధ్యేయం అధికార వైసీపీని మట్టి కరిపించడమే అనే సూత్రాన్ని నాయకులు గుర్తుంచుకోకపోవడం చాలా బాధాకరమంటూ టీడీపీ సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రకటించిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు ఉన్నటువంటి ఉత్సాహం అంతా ఎలా ఉంది, వాళ్ళ తాలూకా మొహాలుగా చూస్తే ఇప్పటి వరకు కష్టపడ్డ కార్యకర్తల తాలూకా ఒక్కసారిగా నీరుగర్జినట్టయింది అధిష్టానం తాలూకా నిర్ణయం. మరి ఈరోజు సీటిస్తే మాకంటే కార్యకర్తల కంటే కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి రాష్ట్రంలోనే ఏకైక నాయకుడు పీలా గోవింద సత్యనారాయణ. మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినప్పుడు కూడా అత్యంత మెజారిటీతో అత్యంత ఘనంగా చేసినటువంటి ఘనత కూడా పీలా గోవింద సత్యనారాయణ. మరి ఈరోజు భవిష్యత్ గ్యారంటీలో కూడా రాష్ట్రంలోనే మన జిల్లాలో ఒకటైతే రాష్ట్రంలో మూడో ప్లేస్ ఉన్నటువంటి ఘనత కూడా పీలా గోవింద సత్యనారాయణ గారు. ప్రతిరోజు కూడా అహంభావ రాత్రింభావంలో కూడా అనకాపల్లిలో ఉండి ఆయన పెందుర్తి నివాసం అయినప్పుడు కూడా అనకాపల్లి వాసిగా అన్ని కులాలకి ఆయన కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఖ్యాతి కార్యకర్త కూడా నా కింది కార్యకర్తతో ఎలా ఉంటాడో నాయకుడితో కూడా అలా ఉండి మమేకమైనటువంటి నాయకుడిని మంత్రి చేసి నేను అకాల మంత్రులు చేసి ఇలా పీలా గోవింద గారి మీద గెలవలేడు అని టిక్కడే ఇవ్వాలి రాష్ట్రంలో ఎక్కడా లేదు. అంత మంచి వ్యక్తి, ప్రజల్లో అనుకున్న వ్యక్తి, ఇవాళ మంత్రి చేసిన వ్యక్తికి అనకాపల్లి వైఎస్ఆర్ టిక్కెట్ ఇవ్వాలని పరిస్థితి వచ్చిందంటే అది కేవలం పీలా గోవింద సత్యనారాయణ గారి యొక్క మంచితనం మార్చిన టిక్కెట్ ఇవాళ వెళ్ళింది. ఇవాళ మాకైతే గోవింద గారికి అన్యాయం జరుగుతుంది, అందరం ఏ కార్యకర్త ఊహించలేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గోవింద గారిని ఎమ్మెల్యే గారు చూస్తారని అనకాపల్లి పట్టణ ప్రజలందరూ ఎదురు చూశారు. మరి ఇలా చూసిన తరుణం ఇలాంటి జరగడం చాలా విచారించదగ్గ విషయం. నా వరకు నేను పర్సనల్గా చెప్తాను, ఇలా ఎవ్వరికి సంబంధం లేదు. గోవింద గారి నిర్ణయం మీద మా కార్యకర్తలందరూ కూడా పార్టీలో ఉండాలా లేదా అనేది మేము నిర్ణయం తీసుకుంటాం. మరి ఈరోజు సీట్లు ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. దుర్గాప్రసాద్, ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇద్దరిని కాదని, కొత్త వ్యక్తికి ఎందుకని, సత్యనారాయణకి కానీ భాస్కర్ రావు కానీ కాకుండా ఎందుకని కొణతాలకు సీటు కేటాయించారు, అసలు ఏం జరిగింది, ఇప్పుడు వీరిద్దరూ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఊహించిన పరిణామాలు ఎదురవుతున్నాయి. స్టార్టింగ్ ఫస్ట్ మొదటి జాబితాలోనే ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళు ఎవరు ఊహించుంటారో లేదో తెలియదు, కానీ అనకాపల్లి జిల్లాలో మాత్రం ఈ యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మొత్తం కార్యకర్తలంతా కూడా ఒక్కరైపోయి పూర్తిగా ఒక్కటయ్యి అందరూ కూడా పూర్తిగా పార్టీ అధిష్టానానికి ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గోవింద సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వకపోతే అతనితో ఇండిపెండెంట్ గానే పోటీ చేయించి గెలిపించుకుంటామని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆందోళనలకి, పార్టీకి వ్యతిరేకతకు కూడా దారితీసే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ అటు పరుచూరి భాస్కర్, ఒక పక్క పీలా గోవింద సత్యనారాయణ, ఇద్దరు కూడా దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా పార్టీని నడిపించుకుంటూ కార్యకర్తలందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి పార్టీలో ఉన్న వ్యక్తికి, ఇప్పటివరకు ప్రజలతో అంత మమేకం కాని వ్యక్తికి కొణతాల రామకృష్ణకు సీట్ ఇవ్వడం మాత్రం వీళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అటు వైసీపీలో కూడా ఎవరు బయటపడట్లేదు, కానీ లోపల వాళ్ళకు వాళ్ళ అంతర్గత విభేదాలు కూడా మొదలవుతున్నాయి. వాళ్ళు కూడా అంతగా నచ్చడం లేదు. ఇక టీడీపీ అయితే బహిరంగంగానే మొత్తం పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా చర్చలకు ఇంకా ఎవరు కూడా ఇంకా రాకపోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే నిన్న
పేలా గోవింద్ సచ్చినాయన వర్గం అంతా కూడా అయ్యన్ పాత్రకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కానీ ఆయన కొంత సమయం అడిగారు, సాయంత్రం కల్లా ఏ విషయం చెప్తానని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో, అంటే ఇప్పుడు అధిష్టానం పట్టించుకుంటుందా లేకపోతే వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారా అన్న ధోరణిలో ఇప్పుడు మొత్తం పార్టీలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు అధిష్టానం జోక్యం చేసుకుని వీళ్ళని బుజ్జగించకపోతే మాత్రం అక్కడ అనకాపల్లిలో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ ఉమ్మడి అభ్యర్థికి గట్టి పోటీ మాత్రం ఇవ్వక తప్పదనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క వైసీపీ కూడా వేరే కొత్త క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసి ఇప్పటికే రంగంలోకి దించింది. ఇటు వీళ్ళు టీడీపీ నుంచి జనసేన నుంచి మరి కొనతల రామకృష్ణ దింపడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి వరకు కేడర్ కానీ సపోర్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కొనతల రామకృష్ణ గెలుపుకు మాత్రం చాలా కష్టమని చెప్పి మనం అనుకోవచ్చునందు. రైట్, అంటే ఇప్పుడు వీరిద్దరి కార్యాచరణ ఎలా ఉంది, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫర్దర్ గా? అదే వైపు పార్టీతో డిస్కషన్స్ ఉన్నాయి, బట్ పాసిబిలిటీస్ ఎంత వరకు ఉన్నాయి వీరిద్దరికి, మిగతా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి? పేలా గోవింద్ సచ్చినారాయణ మాత్రం ఖచ్చితంగా తనకి కానీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇండిపెండెంట్ గానే పోటీ చేయడానికి సిద్ధపడేటట్టుగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పరుచూరు భాస్కర్ మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం పూర్తిగా గమనిస్తున్నారు, ఎందుకంటే ఆయన ఏం కూడా బయటపడట్లేదు. లోపల మొత్తం కేడర్తో ఇప్పుడు చర్చలే జరుగుతున్నాయి. ఏం చేయాలి భవిష్యత్తు కార్యచరణ ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకోలేదు. సైలెంట్ గా ఉండి ముందు ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తున్నారు. టీడీపీ మాత్రం ఇప్పుడు బహిరంగంగా విమర్శలు కూడా దిగిపోయింది. ఇంకా డైరెక్ట్ గా ఇంకా వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టే చెప్తున్నారు, ఎందుకంటే కొండాల రామకృష్ణ మేము ఎవరం కూడా సపోర్ట్ చేయము, ఖచ్చితంగా ఓడించేందుకే ప్రయత్నం చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకుని వాళ్ళని బుజ్జగించకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఉమ్మడి అభ్యర్థి కొండాల రామకృష్ణ ఓటమి మాత్రం పనిచేయడం ఖాయంగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గప్రసాద్.